హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ షో టాపిక్ ఈస్ యాప్ నేమ్ వచ్చేసి ధని యాప్. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను. అలాగే మనకి ఇందులో వచ్చేసి శానా బోనస్ 100, అలాగే రిఫర్కి 100 వస్తుంది. ఆల్రెడీ శానా బోనస్ 100 రూపీస్ ఎలా వస్తుందో మన ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను. ధని యాప్ ఫ్రీ 100 రూపీస్ ఫర్ ఆల్ యూజర్స్ అని పెట్టాను. ఈ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ధని యాప్లో, అలాగే మనం డైలీ స్పిన్ చేసి కూడా రియల్ క్యాష్ అండ్ ధని క్యాష్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ అయితే నేను స్పిన్ ఎలా చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. తర్వాత మీకు రిఫర్ ఎలా చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు టాపిక్ ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నా అయితే ప్రొఫైల్లో వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ధని క్యాష్ 7 రూపీస్ ఉంది, అలాగే కరెక్ట్ బ్యాలెన్స్లో 100 రూపీస్ ఉంది. ఇక్కడ మనం సింపుల్గా అయితే మళ్ళీ హోమ్లో వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు కిందికి అనండి, స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం రిఫర్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ చెప్తాను. ఇక ప్లే ఫ్రీ గేమ్స్ అండ్ ఎన్ ఇన్ వాలెట్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడైతే నా ధని క్యాష్ వచ్చేసి 7 రూపీస్ అయితే ఉంది. ఈ కింద అయితే ఆప్షన్ అయితే మనకు యూజ్ లేదు. పైన గేమ్స్ అని ఉంది కదా, గేమ్స్ పైన క్లిక్ చేయండి. గేమ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద మీకు స్పిన్ అండ్ విన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం కింద మీకు స్పిన్ నౌ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. 18 ఇయర్స్ ఏజ్ అంటుంది, 24 అవర్స్ అయితే వన్ డే అయితే స్పిన్ వస్తుంది, డైలీ 1 స్పిన్ అయితే వస్తుంది. కింద స్పిన్ నౌ పైన క్లిక్ చేయండి. పైన మీకు మళ్ళీ స్పిన్ నౌ ఉంటుంది, స్పిన్ నౌ పైన క్లిక్ చేయండి. స్పిన్ చేస్తే మీకు ర్యాండమ్గా అయితే ఎంతంత మనీ వస్తుంది. అక్కడైతే మీకు మనీ అయితే చూపించట్లేదు, ర్యాండమ్ ఎంతంత మనీ వస్తుంది. బట్ డైలీ స్పిన్ చేస్తే మనీ అయితే ఏం చేసుకోవచ్చు. అది ఆగేదాకా అయితే వెయిట్ చేయండి, మీరు స్టాప్ అయ్యేదాకా. వచ్చేసిన తర్వాత మీకు మనీ అయితే చూపిస్తుంది. ఇక్కడ నాకు రియల్ క్యాష్ 2 అండ్ ధని క్యాష్ 10 అనేది. రియల్ క్యాష్ అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు, ధని క్యాష్ అయితే మనకి రాదనమాట. కింద మళ్ళీ ప్లే అగన్ మళ్ళీ క్లిక్ చేయండి, ఒకసారి వస్తుందని ట్రై చేస్తాను నేను కూడా. ఇక్కడ మన డైలీ 1 టైమే 24 అయితే వెయిట్ చేయాలి. డైలీ 1 టైం అయితే మనం ఎన్ అయితే చేసుకోవచ్చు మనీ అది. ఈ 2 రూపీస్ యాడ్ అయిందో చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూడండి. నాకు అది 100 రూపీస్ ఉండే ఇంతకుముందు 2 రూపీస్ అయితే యాడ్ అయింది. మళ్ళీ మీరు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ ఆప్షన్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక ధని క్యాష్ 10 రూపీస్ యాడ్ అయింది, ఇంత 7 ఉండే వాటిలో 2 రూపీస్ యాడ్ అయింది. అయితే నేను ధని యాప్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే స్టార్టింగ్లో అయితే ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. న్యూ యూజర్స్కి అయితే పాస్వర్డ్ అంటే మీ నేమ్ ఇచ్చేయండి అండ్ మీ నేమ్లో ఫైవ్ వర్డ్స్ వచ్చేటట్టు చూసుకోండి. స్టార్టింగ్లో క్యాపిటల్ ఏ ఉండాలి, అలాగే తర్వాత మీకు అన్ని స్మాల్ పెట్టుకొని 1, 2, 3లో ఏదో 1 పెట్టండి. అలా అయితే మీకు పాస్వర్డ్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, 1 or 2 ఉండే అయితే ఇంకో 100 రూపీస్ యాడ్ అయింది. ఈ 100 ఎలా వచ్చిందంటే రిఫర్కి వచ్చిందనమాట. ఇక్కడ సింపుల్ హిస్టరీ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. నా మనీ ఎలా యాడ్ అయిందని చెప్తాను మీకు, వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, 100 రూపీస్ అయితే నాకు రిఫర్ క్యాష్ బ్యాక్ వచ్చింది. మన ఫ్రెండ్ అనేది ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డ్ యాక్టివేషన్ చేసుకుంటే మనకైతే వస్తుంది. అలాగే ఇంకో 100 రూపీస్ అయితే చూడండి, మన ఫ్రెండ్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది. నాకు శానా బోనస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు శానా బోనస్గా 100 రూపీస్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే క్యాష్ బ్యాక్ ప్రిపేర్డ్ ఆఫ్ ఫ్లాట్ 100 రూపీ క్యాష్ బ్యాక్ యాక్టివేషన్ FCC కార్డ్ ఫ్రీడమ్ క్యాష్ బ్యాక్ కార్డ్ అనమాట. అది యాక్టివేట్ చేసుకుంటే మీకు 100 రూపీస్ వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, శానా బోనస్ 100 వస్తుంది, అలాగే రిఫర్కి 100. రిఫర్ 100 వచ్చేసింది, ఇక్కడ అయితే వస్తుంది. మన ఫ్రెండ్ అనేది ఆధార్ కార్డ్ నెంబర్తో లాగిన్ అవ్వాలి అండ్ పాన్ కార్డ్ ఇవ్వాలి. డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత అండ్ ఒక ఫోటో ఆడుతుంది, ఫోటో ఇచ్చేయండి. ఆ ప్రాసెస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది, శానా బోనస్ ఎలా వస్తుంది అనేది స్టార్టింగ్లో చెప్పానుగా. ఆ వీడియో చూస్తే మీకు డౌట్స్ అనేది క్లియర్ అయిపోతుంది. ఈ వీడియోలో రిఫర్కి ఎలా మనీ కౌంట్ అవుతుందని చెప్పాను. ఇంకోటి ఏంటంటే చాలామందికి రిఫర్ చేసిన తర్వాత మీకు రిఫర్ అయితే కౌంట్ అవ్వట్లేదు, ఎందుకంటే అది యాప్ అయితే అర్థం అవ్వట్లేదు, అది కదా సమ్ అయితే ఎర్రర్ అయితే ఉంది. శానా బోనస్ 100 రూపీస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రిఫర్కి అయితే కొంచెం నేనైతే 3 రిఫర్ వేసాను, 2 రిఫర్ అమౌంట్ అయితే వచ్చింది, 1 రిఫర్ అమౌంట్ అయితే నాకైతే రాలే, ఎందుకంటే నాకు అది అర్థమైతే కాలేదు. చాలామందికి అదే 2-3 రిఫర్ వేస్తే 1 రిఫర్ అయితే 2 రిఫర్ కౌంట్ అవుతుంది, 1 రిఫర్ అయితే కౌంట్ అవ్వట్లేదు. ఇప్పుడైతే నేను ఈ 202 రూపీస్ అనేది
నేనైతే నా పేటిఎంలో అయితే నేను వేసుకొని చూపిస్తాను పేటిఎం బ్యాంక్లో అనేది ఇలా ఇలా చెప్తాను చూడండి. దానికోసం మనం అయితే ఇప్పుడు సింపుల్ అయితే పేటిఎం యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆల్రెడీ శానబ్ వీడియోలో అయితే చెప్పాను 100 రూపీస్ ఎలా విత్డ్రా చేయాలో. ఇది కూడా సేమ్ ప్రాసెస్, బట్ న్యూ యూజర్స్ అయితే ఎలా చేయాలైతే చూడండి. సెర్చ్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా RENT రెంట్ పేమెంట్ అని క్లిక్ చేయండి. మీరు రెంట్ కొట్టినా కూడా వచ్చేస్తుంది. అలాగే రెంట్ పేమెంట్ పైన ట్యాప్ చేయండి. రెంట్ పేమెంట్ కానీ క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా లోడింగ్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ మీరు నేను బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా, దీనిపైన యాడ్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్, అలాగే అకౌంట్ హోల్డర్ నేమ్, మీ బ్యాంకులో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ ఇవ్వండి, అండ్ మొబైల్ నెంబర్. పేటిఎం బ్యాంక్ కూడా ఇవ్వచ్చు డీటెయిల్స్, లేదు వేరే డీటెయిల్స్, SBI, ఆంధ్ర బ్యాంక్, మీ ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నా కూడా పర్లేదు ఇచ్చేయండి. ఇలా అయితే ఇచ్చేసిన తర్వాత ప్రాసెస్ పైన ట్యాప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇలా అయితే నెక్స్ట్ పేజ్ అయితే ఇలా వస్తుంది, మీకు పే చేయమంటుంది. పే పైన వెళ్ళండి. ఇక్కడ సింపుల్ 100 మీ మీకు ఎంత ఉన్నాయి, 100 రూపీస్ అయితే వస్తాయి మీకు శానబ్ బోనస్. అలాగే స్పిన్ చేయండి. స్పిన్లో 5 లేకపోతే 10 రూపీస్ అయితే వస్తుంది. 105 లేకపోతే 102 రూపీస్ అయితే మొత్తం కౌంట్ అవుతుంది. నాకడ వచ్చేసి 202 రూపీస్ అయితే ఉన్నాయి. మీ ధని యాప్లో ఎంత ఉన్నాయి అంత ట్యాప్ చేయండి. స్పిన్ చేసిన తర్వాత శానబ్ బోనస్ 100 వస్తుంది. స్పిన్ చేసిన తర్వాత ఎంత మనీ వస్తే అంత మనీ చూసుకొని ఇక్కడ ట్యాప్ చేయండి. నాకడ 202 రూపీస్ అయితే ఉన్నాయి. ప్రాసెస్ టు పే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకటి గమనించండి, కిందికి రండి. ఇక్కడ క్రెడిట్ కార్డు పైన క్లిక్ చేయండి. ఎందుకంటే క్రెడిట్ కార్డు ఎందుకు క్లిక్ చేస్తానంటే, ఇక్కడ మనకు వచ్చిన కార్డు వచ్చేసి క్యాష్ బ్యాక్ కార్డు చేసాము కదా, అది క్రెడిట్ కార్డు కిందికైతే కౌంట్ అవుతుంది. ఆ కార్డు అనేది డెబిట్ కార్డు కిందికైతే రాదనమాట, ఓన్లీ క్రెడిట్ కార్డు కిందికి వస్తుంది. ఇక్కడ కార్డ్ నెంబర్, ఎక్స్పైర్ డేట్ అండ్ CVV కోడ్ అయితే మనం ఇవ్వాలి డీటెయిల్స్ అనేది. ఇక మీ ధని యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక మీరు ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డు అయితే యాక్టివేట్ చేశారుగా, ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. స్టార్టింగ్లో అయితే మీరు ఇక్కడ మీరు కార్డ్ నెంబర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కార్డ్ నెంబర్ వచ్చేసి మనం ఇక్కడ మీకు 5085 ఈ నెంబర్స్ అయితే ఉన్నాయిగా, మీ కార్డులో ఉన్న నెంబర్స్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి కార్డ్ అండ్ ఎక్స్పైర్ డేట్ ఉందిగా, ఇక్కడ వచ్చేసి మీకు 04/26 ఉందిగా, ఇక్కడ మీరు ఇచ్చేయండి. ఇక్కడ మీ కార్డులో ఏది ఉందో అది ఇవ్వండి. అలాగే CVV కోడ్ ఎక్కడ ఉందో చెప్తాను చూడండి. CVV కోడ్ వచ్చేసి ఈ కార్డ్ పైన క్లిక్ చేయండి. కార్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు CVV కోడ్ అయితే మీకు చూపిస్తారనమాట, 838. ఈ కార్డు నెంబర్, ఈ CVV కోడ్ అనేది ఇందులో ఇచ్చేయండి. మీ కార్డులో ఈ డీటెయిల్స్ అనేవి మీ కార్డులో ఏమున్నాయో అవి డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయాలి. నేను సబ్మిట్ అయితే చేస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ ఒకటి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు టిక్ మార్క్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రిఫర్ చేసి నెక్స్ట్ టైం కూడా మీకు ఈ కార్డు అయితే సేవ్ చేసుకుంటా అంటే ఈ టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. మాకు సేవ్ అవుతుంది, నెక్స్ట్ టైం నేను మళ్ళీ డీటెయిల్స్ అయితే ఇస్తానంటే ఈ టిక్ మార్క్ అయితే తీసాను అనమాట. నేను తీసేస్తున్నాను, మళ్ళీ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను నెక్స్ట్ టైం అనేది. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనకి 202 రూపీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ 202 రూపీస్ అనేది బ్యాక్ కోసం ఒకసారి వెయిట్ చేయండి. హోమ్లో అయితే వచ్చేయండి. ఒకసారి హోమ్లో వచ్చిందా, ఈ 202 రూపీస్ ఉన్నది, ఇక్కడ 0 అయిపోతుంది. ఈ మనీ అనేది మనకి బ్యాంకులో వస్తుంది. నేను అందుకే లైవ్లో వచ్చి చూపిస్తున్నాను మీకు. ఇక సింపుల్గా పే 202 ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. అండ్ జైన్ అయిన వాళ్ళు ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉండాలి, అండ్ పాన్ కార్డు కూడా సేమ్ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉండాలి. పాన్ కార్డు కూడా, పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డు, ఈ 2 వచ్చేసి ఒకటిదే అయి ఉండాలి. మీ మదర్దైనా ఫాదర్దైనా ఎవరిదైనా పర్లేదు, బ్రదర్దైనా ఎవరిదైనా పర్లేదు, బట్ ఇద్దరిది సేమ్ ఉండాలి. ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్తోనే రిజిస్టర్ అవ్వండి. అదొకటైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఏ మిస్టేక్ అయినా మీకైతే ప్రాసెస్ అనేది ఆగిపోతుంది, మళ్ళీ ఫస్ట్ ఉంది అయితే చేయొచ్చు అనమాట మీరు. ఇక్కడ నేను ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ అయితే చేస్తాను, ఒకసారి వెయిట్ చేస్తాను. అయితే ఇన్స్టెంట్ అయితే ఓటీపీ అయితే వచ్చేసింది. ఓటీపీ అయితే సబ్మిట్ చేసిన తర్వాత కింద సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. ఇక మీకు మనీ అనేది మన పేటిఎం బ్యాంక్లో అయితే వచ్చేస్తుంది. పేటిఎం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను, మీరు ఏ బ్యాంక్ ఇస్తే ఆ బ్యాంక్లో అయితే మీకు అయితే యాడ్ అయిపోతుంది ఇన్స్టెంట్. నాకు 202 రూపీస్ అయితే యాడ్ అయ్యాయి. నేను ఒకసారి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇంకా లోడింగ్ అయితే తీసుకుంటుంది. మనకి
రెంట్ పేమెంట్ రిసీవ్డ్ అంటుంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ అయితే మన పేటిఎంలో యాడ్ అవుతుంది. నేను ఒకసారి సింపుల్ బ్యాక్ అయితే వచ్చేస్తాను ఒకసారి. ఇప్పుడు నేను పాస్బుక్లో వెళ్ళి చూపిస్తాను మీకు ఒకసారి. బ్యాక్ వచ్చింది, రెంట్ పేమెంట్ నుంచి బ్యాక్ వచ్చింది. సింపుల్ ఇక్కడ పాస్బుక్ అయితే విందు ఓపెన్ చేసి మీకు అయితే క్లారిటీ చూపిస్తాను ఒకసారి. ఇక పేటిఎం బ్యాంక్ అయితే నేను ఒకసారి బ్యాలెన్స్ పైన క్లిక్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి మనకి మనీ రిసీవ్డ్ అంటుంది. అలాగే ఇప్పుడు పేటిఎం బ్యాంక్లో అయితే మనకు వచ్చేసింది 202 ఇన్స్టెంట్ యాడ్ అవుతుంది. అలాగే మన సబ్స్క్రైబ్ కూడా ఒక నాకు ఇప్పుడు దాకానే ప్రూఫ్ అయితే పెట్టాలి చూడండి, ఒకసారి చూపిస్తాను. మన ఫోన్ అయితే మన సబ్స్క్రైబ్ అనమాట. ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్ ఫ్రమ్ ధనీ యాప్ అంటున్నా 100 రూపీస్, థ్యాంక్ యూ అన్న బ్రదర్ అయితే పెట్టారు. తను ఇప్పుడే రిజిస్టర్ అయ్యారు, తన ఫ్రెండ్ లింక్తో అయ్యాడంట. 100 రూపీస్ అయితే తనకు వచ్చింది. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, తన ఫ్రెండ్కి అయితే రాలేదు, తనకైతే వచ్చింది. ఇక్కడ సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మీకు రిఫర్ మనీ అయితే మీకు రాకపోయినా పర్లేదు, మీ ఫ్రెండ్స్కే షేర్ చేయండి. షేర్ చేస్తే తనకైనా వస్తుంది. తనకు వచ్చిన తర్వాత మీకు కూడా రావచ్చు, సమ్ టైం కూడా వస్తుంది, ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒకసారి దాని యాప్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. ఒకసారి మనం అయితే రిప్లై చేద్దాం, మనీ ఆప్షన్లో వెళ్తాను చూడండి. ఇక్కడ నాకు మనీ అయితే 0 అయిపోయింది. ఇస్టర్లో వెళ్తాను చూడండి. ఇక మనీ కట్ అయినట్టు మనకైతే చూపిస్తుంది క్లారిటీగా. ఇక్కడ ఇప్పుడైతే మెయిన్ టాపిక్ అయితే చూడండి, రిఫర్ ఎలా చేయాలో ఒకసారి క్లారిటీగా చెప్తాను మీకు. ఇక్కడ హోమ్ పేజ్లో మీకు వెయిట్ చేయండి, కిందికి రండి. ఇక్కడ మీకు రిఫండ్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు కిందికి రండి. ఇక్కడ మీకు రిఫర్ నా ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి రండి. ఇక్కడ మీకు ఇక ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డ్ అని కొంచెం కిందికి రండి. రిఫర్ నా ఉంది కదా, ఇంకా నుంచి రిఫర్ నా పైన క్లిక్ చేయండి. ఇక్కడ దాని ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డు ఉండాలి, ఇక్కడ కింద రిఫర్ నా ఉంది. ఇక్కడ చాలా రిఫర్ నవ్ అయితే ఉన్నాయి, బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. పైన ఇదే మనం ఒకటి పట్టించుకోవాలన్నమాట. ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డు ఉందిగా, కొంచెం కిందికి రండి. మన ఫ్రెండ్ అనేది క్యాష్ బ్యాక్ కార్డు ఎప్పుడు యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడు మనకి 100 రూపీస్ వస్తుంది, తనకు వస్తుంది 100, మనకు వస్తుంది. సమ్ టైమ్స్ అయితే మీకు రాకపోవచ్చు రిఫర్ మనీ, అది ప్రాబ్లం అయితే తెలియదు. ఎందుకంటే ఫ్యూచర్లో తను ఇంత ముందుకు ధని యాప్లో రిజిస్టర్ అయినా తనకి 100 రూపీస్ వస్తుంది. మీరు ఓల్డ్ యూజర్ అయినా న్యూ యూజర్ అయినా మీకు 100 రూపీస్ వస్తుంది. ఇంతకు మీరు రిజిస్టర్ అయ్యి ఉండి కూడా మీకు మనీ అయితే వస్తుంది, అదొకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఎవరైనా వీడియో స్కిప్ చేసి వీడియో చూస్తుంటే మీకు అయితే ప్రాసెస్ అయితే అర్థం కాదు. అలాంటి యూజర్స్ అయితే మీరు వీడియో అయితే స్టార్టింగ్ నుంచి చూడండి, అయితే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సైన్ అప్ బోనస్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో చూస్తే మీకు కార్డ్ ఎలా యాక్టివేట్ చేయాలో చెప్పాను. ఇప్పుడైతే మీకు రిఫర్ ఎలా చేయాలి అండ్ మనీ ఎలా బ్యాంక్లో వేసుకోవాలో చెప్పాను. ఇక్కడ నుంచి అయితే మీకు రిఫర్ నా ఉందిగా, రిఫర్ నా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు వాట్సాప్లో అయితే ఇక్కడ నుంచి వాట్సాప్కి అయితే షేర్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు అయితే ఈ ఆఫర్ అయితే నేను వీడియో పెడతాను, ఇప్పుడైతే వీడియో అయితే పెట్టేస్తున్నాను మీకు. అండ్ యూఎన్ యాక్టివేట్ ఎలా చేయాలో కూడా చూడండి. అండ్ రియల్ రీసెర్చ్ కూడా మీకు సర్వే అయితే వస్తున్నాయి, సర్వే అయితే చేయండి. అండ్ అలాగే ధని యాప్ది కూడా సైన్ అప్ బోనస్ వీడియో చెప్పాను, ఈ వీడియో చూడండి. అలాగే మన ఛానల్లో నిల్సన్ మోర్ అని ఒక వీడియో ఉంటుంది, మన ఛానల్లో చూడండి. మీరు రిజిస్టర్ అవ్వండి, 1 వీక్ తర్వాత మీకు అయితే రిజిస్టర్ కొంచెం ప్రాబ్లం ఉంది, ట్రై చేయండి. రిజిస్టర్ అయితే మీకు డైలీ 50 పాయింట్స్ వస్తుంది. నేను ఆల్రెడీ 750 అయితే మనీ అయితే ఎన్ చేశాను, బట్ ట్రై చేయండి. యాప్ టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు బబుల్ రిస్క్ అని టైప్ చేయండి, ఇచ్చా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ పైన క్లిక్ చేస్తే మీకు దీనికోసం మీ టెలిగ్రామ్ యాప్ అయితే ఉండాలి, అది ఇన్స్టాల్ చేసుకోండి, ఫాలో అవ్వండి. లేస్ట్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ అయితే ఇందులో ఇస్తాను, ఫాలో అవ్వండి, మనీ అయితే వస్తుంది మనకి. హోప్ ఈ వీడియో అందరు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తే బాగుంటుందండి, నా చెప్తున్నాను. హోప్ ఈ వీడియో అందరు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్.